ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో ఏ రైతు కూడా బాధపడకూడదు, ఎందుకంటే మనకు కంప్లీట్గా సో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు రుణమాఫీ అయ్యేది చాలా కష్టం కాబట్టి సో కొన్ని రోజులు దాన్ని హోల్డ్ పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎలాంటి హామీ సంబంధించిన సో విషయాలు కానీ అలాగే ఎలాంటి పథకాలు కానీ సో అమలు చేయకూడదు, ఎందుకంటే మనకు సో ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి. సో కంప్లీట్గా సో ఎవరెవరికి ఎంతవరకు మాఫీ అయ్యింది, అలాగే ఇంకెంత మీకు మాఫీ అవ్వాల్సి ఉంది, అలాగే మీకు ఎంతవరకు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది, దానికి సంబంధించి సో కంప్లీట్గా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అనమాట. సో ఇప్పుడైతే కంప్లీట్గా సో మనకు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎలక్షన్ కోడ్ పడక ముందు మనకు సో ఈ అక్టోబర్ మంత్ చివరి వరకు సో ఈ నెల రోజుల్లో కంప్లీట్గా ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తిగా సో అమలు చేయాలంటూ కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆల్రెడీ ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది అన్నమాట. అదనంగా మనకు మరో 1,000 కోట్లను కూడా విడుదల చేసిందన్నమాట మనకు కంప్లీట్గా 10-15 డేస్ బ్యాక్ మనకు సో 1,000 కోట్లను కూడా విడుదల చేయడం జరిగింది. సో కంప్లీట్గా మనకు విడుదల వారీగా జిల్లాల వారీగా సో రుణమాఫీ చేసుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం సో సడన్గా దాన్ని హోల్డ్ పెట్టడం జరిగింది అన్నమాట. ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్. సో అలాంటి సందర్భాలు ఎలాంటి పథకాలకు సంబంధించి కానీ అమలు చేయకూడదు అలాగే. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో బై మీ యొక్క లక్ అనుకోవచ్చు అనమాట, ఎందుకంటే మీ యొక్క అదృష్టం అనుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకు కంప్లీట్గా సో మీకు 2 లక్షల వరకు మాఫీ అవుతుందని కంప్లీట్గా చెప్పడం జరిగింది కాబట్టి. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మీకు సో వచ్చిన వెంటనే సో 6 నెలలకో సో సంవత్సరంలో కంప్లీట్గా మీకు 2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించింది కాబట్టి. సో ఈ విధంగా మనకు సో ఇప్పుడు సో కేసీఆర్ కూడా మనకు సో రేపు 15వ తేదీ నుంచి మనకు కంప్లీట్గా సో మనకు సో బహిరంగ సభలో పాల్గొంటున్నారు కాబట్టి. సో మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని నియమాలు కొన్ని సంబంధించిన పథకాలకు సంబంధించి కానీ సో నిర్ణయం తీసుకొని సో ఎలాంటి పథకాలకు సంబంధించి అమలు చేస్తుంది వాటికి సంబంధించి మనం కూడా వేచి చూడాల్సిందే అనమాట. సో ఇప్పటికైతే కంప్లీట్గా సో మీరు కామెంట్ చేయండి, ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కానీ రేపటి వరకు కానీ సో మీకు ఇంకా మెసేజెస్ వస్తున్నాయా, అలాగే మీరు బ్యాంకుకు వెళ్తున్నారా, వెళ్తే మీకు ఎంతవరకు మాఫీ అయింది, బ్యాంక్ వాళ్ళు మీకు ఏమని చెప్తున్నారు, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్స్ తెలియజేయండి. సో మాఫీ కాని వారు కూడా సో ఎలాంటి సందిగ్ధతకు లోన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీ మాఫీ పైసలు ఎక్కడికి పోవు, సో మీకు రుణమాఫీ వర్తిస్తుంది అనమాట. సో కొన్ని రోజులు హోల్డ్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, అలాగే కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.